కరిటెస్ చూస్తే దేశవ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ ముగిసింది. ఎక్కడికక్కడ రాస్తా రోకోలు, రైలు రోకోలకు, అలాగే రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించినట్లు మనకు తెలిసిన విషయమే. స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా మూతపడ్డాయి. డిపోల్లోనే బస్సులు అయితే నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా నిలిచారు రాజకీయ పార్టీ నేతలు. బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. వైసీపీ సంఘీభావం ప్రకటించింది. భారత్ మొత్తానికి భారత్ బంద్కు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా అయితే బంద్ ముగిసినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ రాస్తా రోకోలు, రైలు రోకోలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ప్రశాంతంగా అయితే మొత్తానికి బంద్ అయితే ముగిసినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిన విషయం తెలిసిందే. స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా మూతపడ్డాయి. మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా అయితే ప్రశాంతంగా అయితే బంద్ ముగిసిందే.